దాదాపు తొమ్మిది గంటలకు పైగా సాగిన హైడ్రామాకు ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు తెరదించారు అని చెప్పాలి రేణుగుంట విమానాశ్రయంలో ఉదయం దాదాపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఒక హైడ్రామా నడిచింది నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలో వెనుదిరిగి వెళ్ళేది లేదు అని చెప్పి భీష్మించి కూర్చున్నారు అప్పటికే మూడు సార్లు మూడు ఫ్లైట్లు ఎక్కించే ప్రయత్నం చేశారు ఫస్ట్ ట్రూ జెట్ విమానం ఎక్కించే ప్రయత్నం చేశారు తర్వాత స్పేస్ జెట్ ఎక్కించే ప్రయత్నం చేశారు చివరికి ఇండిగో విమానంలో వెనక్కి పంపించారు అంటే హైదరాబాద్కి పంపించారు రెండు ఫ్లైట్లు మిస్ అయినా సరే పోలీసులు మాత్రం వరుసగా ప్రతి విమానానికి టికెట్ తీస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి చివరికి ఏడు గంటల పదిహేను నిమిషాలు సాయంత్రం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉన్న ఇండిగో విమానంలో ఎట్టగేలకు నారా చంద్రబాబు నాయుడు గారిని వెనక్కి తరలించడం జరిగింది వెనక్కి పంపించడం జరిగింది అయితే ఒకానక సమయంలో Look. చిత్తూరు జిల్లాకు చెందిన అర్బన్ ఎస్పీ కూడా వచ్చి మాట్లాడారు అయినా సరే ఆయన ఒప్పుకోలేదు ససేమిరా అన్నారు ఫోన్లో ముందు సంప్రదింపులు జరిపారు తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ఆయనతో నేరుగా అయినా సరే ఆయన వెనక్కి తగ్గలేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో తనకి అనుమతి ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పడం ఒక పక్క కోవిడ్ నిబంధనలు మరోపక్క ఎన్నికల నియమావళి ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వలేము అంటూ పోలీసులు క్లారిటీ ఇవ్వడం ఆయన ముందు అనుమ తి కోరినట్టు ఆయన చెబుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న దానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇచ్చినట్టు మాకు ఎటువంటి కాపీ కూడా రాలేదు అని చెప్పి పోలీసులు తెగేది చెప్పేశారు అలాగే జిల్లా ఎస్పీ కూడా దాని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది అసలు ఎటువంటి అనుమతులు లేవు కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఎన్నికల నిబంధన నిబంధనల నేపథ్యంలో అని చెప్పి కూడా పోలీసులు క్లియర్ కట్గా ఎస్పీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎట్టకేలకు ఒక్కొక్క అంటే ఒకానొక్క సమయంలో చివరిలో ఆయన వెళ్ళడానికి నిరాకరించినా కాస్తంత బలవంత పోలీసులు ఆయన్ని విమానం వరకు తీసుకుని వెళ్ళి ఆయన విమానం ఎక్కించారు అనేది కాకపోతే ఎయిర్పోర్ట్లో లోపలికి ఎవరిని అనుమతించలేదు పూర్తిగా అందరినీ కూడా ముందుగానే అంటే ముందస్తు జాగ్రత్తలో భాగంగా మీడియాని ఎవరిని అక్కడ దగ్గరలో ఎవరు ఎవరి సెల్ ఫోన్స్ కూడా ఆన్ చేయనివ్వకుండా జాగ్రత్త పడ్డారు చాలా జాగ్రత్తగానే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్తగానే అంటే ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్లో పూర్తిగా రిక్వెస్టింగ్గానే నడిచింది అంతా ఎక్కడ పోలీసులు కూడా ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడలేదు కనీసం ఆయన టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం పోలీసులు ఉదయం నుంచి ఇస్తూనే ఉన్నారు కాకపోతే ఆయనే బలవంతంగా నేల మీద కూర్చోవడం ఆయన ఉదయం నుంచి పచ్చి పచ్చిమంచినీళ్ళు కూడా తాకకుండా ఆయన వెంట తెచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ను మాత్రమే తిని సాయంత్రం వరకు ఉన్నారు మధ్యలో పోలీసులు ఆయనకి భోజనం పెట్టే ప్రయత్నం చేసిన ఏదైనా తినమని చెప్పినా సరే ఆయన అసేమిరా అని నిరాకరించడం సో అంటే ఆరోగ్యపరంగా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఎట్టకేలకు ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇండిగో విమానంలో అక్కడి నుంచి తరలించారు నారా చంద్రబాబు నాయుడు గారిని సుమారు తొమ్మిది గంటలకు పైగా సాగిన హైడ్రామా ఎట్టకేరకు ఆ హైడ్రామాకు పోలీసులు తెరదించారనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి